హాయ్ ఆల్, బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్. ప్రజలారా, ఇవాళ మనం తెలంగాణలో ఇంకా కేసీఆర్ గారు చేయవలసిన వాగ్దానాలు, చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. తెలంగాణ వచ్చి మనకి 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా ఇంటింటికి ఉద్యోగం అని వాగ్దానం చేశారు. ఆ ఉద్యోగం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ప్రజలు మాత్రం, పిల్లలు, చదువుకున్న పిల్లలు మాత్రం ఉద్యోగాలు లేక ఇంత బాధపడుతున్నారు. కొంతమంది పిల్లలు అయితే పాపం హార్ట్ ఫెయిల్ అయ్యి చచ్చిపోతున్నారు, ఇంటర్ విద్యార్థులు ఇంకా ఊరేసుకొని చనిపోతున్నారు. మనకి కెపాసిటీ లేకుండా చదివించొద్దు కేసీఆర్ గారు. మీరున్న ఆ పొజిషన్లో మనం అవేర్నెస్ తీసుకురావాలి ప్రజల్లో. బాబు, చదువుకుంటే ఈ చదువుకుంటేనే ఈ ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగానికి ఇంత కాంపిటీషన్ ఉందని చెప్తే ప్రజలు చదవరు. చదివితే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి పిల్లల్లో, వాళ్ళ తల్లిదండ్రుల్లో. ఓకేనండి, ఆ ఉసురు తగులుతుంది. ఇప్పుడు మీ పిల్లగాలు ఉన్నారు, ఉద్యోగం ఎక్స్పెక్టేషన్ ఏముంది, చదివించారు, ఏం జాబ్ వచ్చింది, ఏం చేస్తున్నారు, రాజకీయంలోకి వచ్చారు, ఫారెన్కి వెళ్ళారు, ఇప్పుడు మీ మనవడు ఉన్నాడు, ఏం చదివిస్తే ఏమొస్తుందో మీకు తెలిసే ఉంటుంది. కానీ పేదల పరిస్థితి అలా ఉండదండి, వాళ్ళకి అనాలిసిస్ చేసుకున్న స్థితిలో లేరు. కాకపోతే చదువుకున్న కాలేజీల్లో వాళ్ళకి డబ్బు ఆశ ఎక్కువ, వాళ్ళు చదివించి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేసి వదిలేస్తారు. వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి కావాల్సింది డబ్బు. ఇంజనీరింగ్ చేస్తే ఇది వస్తుంది ఏం రాదు. మనం ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో అక్కడ ఫుల్ స్టాప్ పెడితే ఇవాళ నిరుద్యోగాల స్థితి, ఇంత సంఖ్య పెరిగే ఛాన్స్ మనం తగ్గించాలండి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, ఇంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మున్సిపాలిటీ ఎన్నికల్లో, ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలైనా కానీ ఏ మున్సిపాలిటీ అయినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని వాగ్దానం చేశారు. మీరు ఎక్కడండి, ఎంతమంది అండి, ఎన్ని లక్షల మంది అండి కిరాయ కుంపల్లో ఉండింది. మీరు కిరాయ కుంపల్లో ఉంటే మీకు అర్థమవుతుంది ఎంతమంది బాధపడుతున్నారు. 3 లక్షల కోట్లు అప్పు చేశారు మీరు. 3 లక్షల కోట్లు ఎవరిని అడిగి చేశారు? ప్రజల అభిప్రాయం తీసుకున్నారా? ఎక్కడ పోయింది ఆ 3 లక్షల కోట్లు? 3 లక్షల కోట్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది? మీరు ప్రజలకి చెప్పాలండి ఈ విషయాలన్నీ. ఎందుకంటే ప్రజల డబ్బు అది, మీ నెత్తి మీద మీరు అప్పు తీసుకున్నట్టుగా తెలంగాణ ప్రజల నెత్తి మీద ఉంది అప్పు అది. ఇవాళ కాకుండా రేపటే తీర్చాలి, లేకుంటే తర్వాతకి రేపు బ్లాక్ లిస్టులో పెట్టేస్తారు. ఆ అప్పు మొత్తం తీర్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారు? ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. లక్షల మంది ఇక్కడ హైదరాబాద్లో చూస్తే మీరు, లక్షల మందికి ఇల్లు లేవండి. ఒక్కో ఇంట్లో 2-3 జాబులు చేస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు బయటికి వెళ్ళి. ఏం పరిస్థితి అండి? బంగారు తెలంగాణ అంటే ఇదే. గజం 1000 రూపాయలు ఉన్న స్థలం ఇలా 10,000 చేశారు, ఇదే బంగారు తెలంగాణ అంటే? కాస్ట్లు పెరిగిపోవడమా? 1000 మందికి 1,00,000 రూపాయలు గుంట ఉన్న స్థలం ఇవాళ 10 లక్షలు 5 లక్షలు అయింది, తెలియదా ప్రజలకి? అంటే పేదవాడు 1,00,000 రూపాయలు సంపాదించుకుని గుంట తీసుకుందామంటే ఇప్పుడు ఆ స్థలం వాల్యూ 5 లక్షల నుంచి 10 లక్షలు అయితే ఇంకా పేదవాడు సంపాదించుకున్న 1 లక్షని ఇంకెక్కడ గుంట కొనుక్కుంటాడు? కొనుక్కునే స్థాయి లేదు వాడికి. మీరు డబుల్ బెడ్రూమ్ కట్టివ్వరు, ఇక వాడికి ఎలా కాలం? ఇక అలాగే దళిద్రం బతికే బతకాలనా? మీరు మాత్రం మీరు ప్రగతి భవన్ కట్టుకొని ప్రజల సొమ్ముతోని, ఇది ఎక్కడ న్యాయం అండి? ఏ దేవుడు క్షమిస్తారు మీరు? ఏ దేవుడు, ఏ మతమైన ఏ దేవుడైనా క్షమిస్తాడా? ప్రజల రాజుల పరిస్థితి ఏమైంది? మట్టి కట్టుకొని పోలేదా? నిజాం పరిస్థితి ఏమైంది? ప్రజల సొమ్మండి. మీరు తిరిగే కారు నుంచి మీకు వచ్చే శాలరీ, మీరు తినే తిండి మొత్తం ప్రజల పన్నుల నుంచి వచ్చింది, ప్రజల అప్పుల నుంచి వచ్చింది. ఇంకా మాట్లాడితే వాళ్ళు తాగే సారా, వాళ్ళు తాగే లిక్కర్ నుంచి వచ్చిన ట్యాక్సుల నుంచి వస్తుంది. అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు. మీరు ఏ దేవుడైతే మీరు మొక్కుతారో ఆ దేవుడిని అడగండి, మీ మనస్సాక్షిగా ఎలా బతుకుతున్నారు ప్రజలని తెలుసుకోవాలి మీరు. ఇంకో విషయం, మీరు బంగారు తెలంగాణ వస్తే మేము పక్క స్టేట్లో మొత్తం ఆల్కహాల్ మొత్తం బ్యాన్ అయిపోతుంది. బంగారు తెలంగాణ వస్తే తాగుబోతులు తెలంగాణగా మారిపోయింది కదా. ఏ దేవుడు మీకు క్షమిస్తాడండి? ఇట్లా ఇస్లాంలో లేదు మీకు, అటు హిందూ వేదాల్లో గీతాల్లో లేదు. తాపియాలి ప్రజలకని, తాగినోడిని దగ్గర కూడా రానేకూడదు ఉంది. అలాంటి స్థితిలో మీరు ఇవాళ ఎన్ని 1000 మంది వితంతులు అవుతున్నారు మా అక్క చెల్లెళ్ళు, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతుంది. ఒక్క తాగుబోతుడు తయారైతే వాడి ఇంట్లో ఏం పరిస్థితి అవుతుందో మీకు తెలుసు కదా. మీకు తెలిసే ఉంటుంది, ఊరి నుంచి వచ్చిన వాళ్ళు మీకు తెలియదా? ఏ దేవుడు క్షమిస్తాడండి ఈ తప్పుకి? రాజులు వాళ్ళ పిల్లలు ఏమయ్యారు? నాశనం అయిపోయారు ప్రజలు ఉసురు తీసుకొని. మీకు ఉసురు తగలదా? ఒకడు ఇంట్లో తాగి వాడు యాక్సిడెంట్ చేస్తూ చచ్చిపోతున్నాడు, వాడు తాగి వాడు లివర్ ఫెయిల్ అయ్యి చచ్చిపోతున్నాడు,
వాడు పెళ్ళడానికి వచ్చిన 300లో వాడు 200 దాగి ఇక రాడు, వాడి రోడ్ల మీద మండుకుంటాడు. ఇదే బంగారు తెలంగాణ అంటే. ఇది ఇందుకోసం మనం తెలంగాణ తెచ్చుకుంది ఆంధ్రోళ్ళతో తన్నుకొని తెలు కొట్లాడుకొని. ఇంటింటికి నీళ్ళు అన్నారు, ఎక్కడండి నల్లాలు ఫిట్ అయ్యి వెళ్ళిపోయినాయి. నీ నీళ్ళు ఏడొస్తున్నాయి ఇంటింటికి. అబద్ధాలు ఆడకూడదండి. ఏ రాజ్యం సుఖంగా ఉండదు, ఏ రాజు సుఖంగా ఉండడు. అబద్ధాలు ఆడిన వాళ్ళు, ప్రజలు ఉసురు తీసుకున్న వాళ్ళు, మీరు డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఇవ్వలేని అన్నారుగా. ఐకియాకి అంత స్థలం ఎందుకు ఇచ్చారండి వాడికి? ఎవడని ఇచ్చాడు వాడు? తెలంగాణడా ఆంధ్రోడా? ఇక్కడ గోల్ఫ్ కోర్ట్ అవసరం హైదరాబాద్లో. గోల్కొండ దగ్గర 100 ఎకరాల్లో గోల్ఫ్ కోర్ట్ ఉంది. ప్రజలకి ఒక్కొక్కడికి 100 గజాలు స్థలం ఇవ్వచ్చుగా పేదోడికి. గోల్ఫ్ కోర్ట్ గోల్ఫ్ ఆడడం అవసరమా మన తెలంగాణలో? ఎన్ని గోల్ఫ్ కోర్టులు ఉన్నాయి తెలంగాణలో? ప్రజలకి ఇల్లు లేక ఒక్కో ఇంట్లో 3-4 మంది జాబులు చేసుకుంటారు. పోరగాళ్ళు అమ్మాయిలైనా పాపం ఆ ఇంట్లో కూతురులు ఆడపడుచులు. మీ ఇంట్లో వెళ్తుర్రా? మీ కూతురు వెళ్తుందా పార్ట్ టైం జాబ్కి? మీ భార్యను పంపిస్తురా ఇంటికి రాయగట్టనికి? వెళ్ళు నువ్వు కూడా జాబ్ తీసుకురా, మనకి ఇంటికి రాయలట్లేదని అర్థం చేసుకోవాలండి. భగవంతుడే, ఏ భగవంతుడిని అడగండి మీరు మనస్సాక్షిగా. మీరు బతుకుతున్నట్టే అందరు బతకట్లే. మీకు వచ్చినట్టే 3 లక్షలు 4 లక్షలు శాలరీలు ఎవరికి రావట్లే. మీకు వచ్చినట్టే ప్రభుత్వం ప్రజల సమూహతను కట్టుకున్న ప్రగతి భవన్లో అందరు బతకట్లే. 100 గజాల స్థలం గోల్కోట్లు తీసేసి గవర్నమెంట్ ఆస్తులు ఎక్కడైనా ఉంటే ఒక వాడికి 100 గజాల స్థలం ఇవ్వచ్చుగా. మైనార్టీకి ఒక బోర్డులు 1000 ఎకరాలు ఎందుకండి? 1 లక్షల ఎకరాలు. ముస్లిమ్స్లకి ఇల్లు లేవు. వాళ్ళకి మీరు ఇల్లు కట్టే స్తోమత లేదు ప్రజల సొమ్ముతోని. వాళ్ళకి 100 గజాలు స్థలం ఇచ్చుకోండి, అయిపోతుంది. ఉన్నోడికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుర్రు మీరు. ఆలోచించాలండి, ఏం జవాబు చెప్పుకుంటారు మీరు చచ్చినాక దేవుడి దగ్గరికి వెళ్ళి? నరసింహరావు చేస్తే శవం కూడా కాలలే. బాబ్రీ మసీద్ కూల్చేతలో ఆయన కూడా చేయి ఉంది. ఆయన కూల్చేస్తే, ఆయన కూల్చేస్తే బీజేపీ వాళ్ళు తయారు చేస్తే నరసింహారావు చేయి ఉంది, శవం కూడా కాలలే. ఇక్కడ జరగట్లేదా ఈ మొత్తం? దేవుడు అలా క్షమిస్తాడా ఇలాంటి పనులకి? 1000 ఎకరాల స్థలాలు ఉన్నాయి వక్బోర్డ్ దగ్గర. ముస్లింలకు ఇవ్వచ్చు కదా మీరు? 100 గజాలు ముస్లింలకు ఇస్తే ఆ పుణ్యం దక్కదా మీకు? భగవంతుడు ఎవరిని ఎట్లా క్షమిస్తాడో తెలియదు. పాపాలు పెరిగిపోయినాయి, పుణ్యాలు తగ్గిపోయినాయి, ఎట్లా వెళ్తారండి? మోక్షం ఎలా తగ్గుతుంది మీకు? అడి అమ్మాయమ్మోడు 1000 ఎకరాలు వక్బోర్డు ఉంది, ప్రజలకి డబ్బులు లేవే, ఇక్కడ స్థలాలు లేవే, రెంట్లు కట్టుకుంటుర్రే. ఆ అమ్మాయమ్మగాడు ఆడు అంతే. 1000 ఎకరాలు ఎందుకండి మీకు? ఒక్కొక్క 1 కోటి రూపాయలు కారు కావాలా మీకు ప్రజల సొమ్ముతోనే? మెసేజ్ ఇవ్వాలండి మీరు బయటికి వెళ్ళి, నేను కార్లు ప్రభుత్వ స్థలాలు వాడుకోను, నేను నా సొంత ఇంట్లో ఉంటా, నేను సాదా జీవితం బతుకుతా. భారత ప్రధాని శాస్త్రి గారు ఎలా బతికారండి? తన భార్య వండుకొని తినేదండి ఇంట్లో, పని మనుషులు కూడా ఉండకపోయేది. సొంత ఇంట్లో సొంత ఇల్లు లేకుండే వాళ్ళకి. భారత ప్రధాని చచ్చిపోతే ఏం పరిస్థితి అండి? చస్తే 4 గుర్తుంచుకోలేరు ఉండాలి. వాళ్ళు ధర్నాలు చేస్తారు తెలంగాణ వచ్చిన ఈడ్చిడ్చి కొడుతున్నారు ఆర్టీసీ వాళ్ళని. ఏం బతకండి ఇది? తెలంగాణ వచ్చింది తన్నించుకోవడానికా? పోలీసు వాళ్ళకి 20 లక్షల కార్లు ఇచ్చారే మీరు, పేదోడికి 100 గజాల స్థలం ఇవ్వాలని తెలియదా మీకు? డబుల్ బెడ్రూమ్లు ఎవరు అడిగాడని మిమ్మల్ని? బతుకమ్మ చీరలు ఎవరన్నా అడిగిండా? అడిగిండా ఎవడన్నా? 200 రూపాయలు చీరలు ఎవడు తీసుకొస్తున్నాడు? చీరలు ఎవడు అడిగిండండి? ఆ 200 ఎకరాలు 200 కోట్లు తీసుకొచ్చి ఆ ప్రతి సంవత్సరం 100 గజాలు ఇవ్వచ్చుగా పేదోడికి, ఎవడన్నా అడిగిండా మిమ్మల్ని? మెయిన్ ఇష్యూ వచ్చేసి ఆల్కహాల్ అండి. సారా దాపించి సచ్చి వాడి భార్య పిల్లలకి వితంతు పెన్షన్లు ఇవ్వడం మరి ఏ ధర్మంలో ఉందో? మీ హిందూ ధర్మంలో ఉందా? ముస్లిం ధర్మంలో ఉందా? ఎంఐఎంఓడు మాట్లాడలేదు, ఏ పార్టీ మాట్లాడలేదు. ఏం ఏం క్షమిస్తారండి? సచ్చినాక జవాబు ఇచ్చుకోరా మీరు? గుళ్ళ పూజారి చెప్పడండి, ఇది మనుషులు ఎలా బతుకుతారో మనం తెలుసుకోవాలి. మనిషి ఎలా బతకాలని కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. గుళ్ళ పూజారి నోరులోని ఆ దేవుడు చెప్పడు. అడగండి, మీ మిమ్మల్ని పుట్టించిన దేవుడు పైన ఉంటాడు, అడగండి. నేను స్థాపిస్తున్నానే ఇక్కడ, మద్యం ఏర్లై పాడుతుంది, 1000 మంది చేస్తుర్రే, వాళ్ళ వల్ల వాళ్ళ పిల్లలు భార్యలు రోడ్ల మీదకి వస్తుర్రే, వాళ్ళు కట్టిన ట్యాక్సులతోనే నా తెలంగాణ నడుస్తుంది. సిగ్గుండాలండి, ఏం బతకండి ఇది తెలంగాణలో? మేము ఆల్కహాల్ మీద వచ్చిన పన్నులతో బతుకుతామని ఆలోచించినాం. ముస్లింలు మీకు ఓటేస్తున్నారు,
ముస్లింలకు విరుద్ధం ఇది, హిందువులకు వేదాల్లో గీతాల్లో కూడా లేదు. సారా దాపాలే ఆ వచ్చిన పన్నులతోని తెలంగాణ నడవాలని. 3 లక్షల కోట్లు ఎవరినడిగి తీసుకొచ్చిరండి మీరు? మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నారు, ఎక్కడండి ఎక్కడున్నాయి 12% రిజర్వేషన్లు? నేను ఒక అడిగిన దాంట్లో ఒక్కటైనా తప్పు ఉంటే చెప్పండి మీరు. 12% రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చిరండి? పిల్లలకి ఉద్యోగాలు లేవే, ప్రైవేట్లో కూడా ఇప్పుడు కూడా ఆంధ్రోళ్ళే ఉన్నారు అక్కడ ఐటీ కంపెనీల. తెలంగాణ వచ్చినాక ఐటీ కంపెనీలో కూడా ఆంధ్రోళ్ళు ఏం పరిస్థితి? తెలంగాణ లేరా ఇంజనీర్లు? తెలంగాణ వాళ్ళకి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వచ్చుగా. 12% మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వచ్చు కదా ఆంధ్రోళ్ళు ఎందుకండి? తెలంగాణలో ఆంధ్రోళ్ళు ఎందుకు? తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు లేవు. గవర్నమెంట్ జాబు టీచర్లు భార్యాభర్త ఇద్దరు కలిసి చేస్తారు. ఒకడికి ఇవ్వచ్చుగా, ఒక భార్యకి ఇవ్వకుండా ఇంకో బిడ్డకి, తెలంగాణ బిడ్డ చదువుకున్న బిడ్డలకి ఒక మగవాడికి ఇస్తే వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకొని వాడు పెళ్ళం పిల్లల్ని తల్లిదండ్రులు సాదుకుంటాడు కదా. ఒక్కో ఇంట్లో ఇద్దరిద్దరికి ముగ్గురు నలుగురు జాబులు గవర్నమెంట్ జాబులు ఇచ్చి వాళ్ళకి 1 లక్ష రూపాయలు శాలరీ ఇచ్చి 2 నెలలు సెలవుల్లో, ఎండాకాలం సెలవుల్లో వాళ్ళకి జీతాలు ఇచ్చి ఎవరు సొమ్మండి? ఇవన్నీ మీకు తెలియదా? తెలుసుకోవాలండి, తెలుసుకోవాలి. మీరు మంచి తిండి తింటే మీకు మొత్తం అర్థమవుతుంది. ఒక్క రూపాయైనా దోపిడీ తిండి తిన్న వాళ్ళకి ఇది అర్థం కాదు. 2 నెలలు పని లేనివాడికి ఎవడైనా జబ్బులు ఇస్తాడా? గవర్నమెంట్ టీచర్కి మీరు 1 లక్ష రూపాయలు శాలరీ ఇవ్వాల్సిన అవసరం ఉంది? 20,000 ఇస్తే రాడా? చదువుకున్నోడు పాపం పోరగాళ్ళు ఎంతమంది అండి? వాళ్ళకి 10 సంవత్సరాల సర్వీస్ ఇస్తే అయిపోద్ది ఇక గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి. ఇప్పుడు 30-30 సంవత్సరాల సర్వీస్ కావాలా వాళ్ళకి? అవసరం లేదు కదా. అట్లా రొటేషన్ పాలసీలు 10 ఇయర్స్ ఉంటే సరిపోతుంది కదా. ఏ జాబ్ అయినా 10 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ సర్వీస్ చేసినాక వాళ్ళని ఏమంటే టెర్మినేట్ చేస్తే ఇంకో కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. ఏం పరిస్థితి అండి ఇది? వాళ్ళకి 60-40 సంవత్సరాల వరకు ఇస్తే ఇక వేరే ఊడికి రాకూడదా? ఉద్యోగాలు లేవు అంటే ఎట్లా వస్తాయి? ఏం పరిస్థితి ఇది? ఇందుకోసం బంగారంగా తెలంగాణ తీసుకొచ్చింది. మారండి కేసీఆర్ గారు, సచ్చినాక మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. మోక్షాలు ఇట్లానే దొరకవు, పాపాల నుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. 3 లక్షల కోట్లు అండి, ఎక్కడ పోయినాయి? ఆ సారా ఆపియండి. వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు పేద ముస్లింలకి, పేద ఏ కులమైనా ఆ కులానికి ఇవ్వండి. ఊర్లలో ప్రతి ఒక్కరికి 100 గజాల స్థలం ఇవ్వండి. మీరు డబుల్ బెడ్రూమ్ తర్వాత కట్టుకున్నారు కానీ ఆ లిక్కర్ ఆపేయండి. గవర్నమెంట్ జాబ్లో 10-10 సంవత్సరాల్లో పాలసీ పెట్టండి. 1 లక్ష సాలరీలు అవసరంలా, 20,000 ఇవ్వండి. 20,000 చాలు నెలకి, మంచిగా పని చేయించండి. ఆ రెవెన్యూలో లంచ్ అవతారాలు ఎంత ఎంత వెధవలు ఉన్నారంటే లంచానికి ఇంకెప్పుడు మారుస్తారండి మీరు? ప్రక్షాళన తీసేసి రెవెన్యూ మొత్తం పోరగాలని పెట్టండి, జెన్యున్గా పనిచేసేటోళ్ళని. వాళ్ళకి ట్యాగ్ పెట్టండి, ఎక్కడైతే వాళ్ళ కెమెరా పెట్టండి. ఎప్పుడైతే లంచం తీసుకుంటే ఎమ్మటే శిక్ష, చేతులు కట్ చేయించండి. లంచం తీసుకున్నాడు మార్చండి, తెలంగాణని మార్చండి. ఒకటే ఛాన్స్ వస్తుందండి, జీవితం ఒకటే ఉంటుంది, 2 ఛాన్స్ రాదు జీవితానికి. బతుకున్న రోజులే మంచి పనులు చేయాలి. సచ్చినాక టూ ఎందుకు బతుకుతున్నారని తిడతారు. ఉంటామండి ప్రజలారా, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.